हेलो फ्रेंड्स अंदर की नमस्कार इला वीडियो इपड़ीपड़े वस्तना मारो ब्रेकिंग एंड गुड न्यूज़ गुरिंची तेलुसुकोबोतुन्नाम। देश में गैस सिलीर धरल भारीगा पेरिगिन नेपथ्यों में केंद्र प्रभुत्वं आचितूचि अडुगुलु वेस्तोंदि। ई नेपथ्यंलोने प्रजल नुंचि व्यतिरेकत राकुंडा उंडेंदुकु गैस सिलीर विनियोगदारुलकु भारी ऊरट कलिगिंचेंदुकु केंद्रं सिद्धमवुतोंदि। इंदुलो भागंगा 8 कोट्ल लब्धिदारुलकु उचित एल्पीजी सिलीर्लनु 3 नेलल पाटु अंदिंचनुंदि। सो ఈ న్యూస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం। ఎవరికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు, డబ్బులు ఏ విధంగా చెల్లించాల్సి ఉంటుంది, సో ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది। అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇక ఇరాలోకి వచ్చినట్లయితే గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబ్ధిదారులందరికీ 3 నెలల పాటు ఉచిత ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేశారు। తిరిగి అధిక ధరల నేపథ్యంలో ఉచితంగా సరఫరా చేసి చేయూత అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది। గతంలో మాదిరిగానే వినియోగదారుల ఇంటి వద్దకు వచ్చిన ఎల్పిజి సిలిండర్ల రీఫిల్ను బైరంగ మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రతి నెల 3 నెలల పాటు వచ్చి చేరుతాయి। అయితే ఇప్పటికే 3 నెలల వ్యవధిలో గృహ ఉపయోగ సిలిండర్ రీఫిల్ పై 250 పెరిగి 871.50 పైసలకి చేరింది। అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది। 8 కోట్ల మంది బీపీఎల్ కుటుంబాలకు మళ్ళీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి। ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఫ్రీ ఎల్పిజి సిలిండర్ బెనిఫిట్స్ ను మరికొంత కాలం అందుబాటులో ఉంచాలని కేంద్రం యోచిస్తోంది। అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3 నెలల పాటు ఉచిత సిలిండర్లు అందించాలని ప్లాన్ లో ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి। అంతర్జాతీయ మార్కెట్లో రేట్ల అనుగుణంగా దేశీయ మార్కెట్లో ఎల్పిజి సిలిండర్ ధర జనవరి నుంచి 120 పెరిగిన విషయం తెలిసిందే। ఇప్పుడు సిలిండర్ పొందాలంటే 800 పెట్టాల్సిందే। ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ వల్ల పేదలకు ఊరట కలగనుంది। అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి ఇస్తారన్నది మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది। సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। ఇలా డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। హావ్ ఎ గ్రేట్ డే।